नमस्ते वेलकम टू एलआरटी न्यूज नेनु कल्याणी वार्तल्लो मुंदुगा हेडलाइंस ग्रेटर वोटर्लकु स्वयंगा फोन चेसी तेलुसुकुन्ना मंत्री केटीआर कार्तिक पौर्णमी संदर्भंगा वेमलवाड राजन्ननु दर्शिंचुकुन्ना जिल्ला कलेक्टर पेदलकु मेरुगैन वैद्य सहायं चेसिनप्पुडे आस्पत्रुलकु गुर्तिंपु जिल्ला परिषत् चेयरपर्सन नेलकोंड अरुणा राघवरेड्डी पोलीसुल अदुपुलो मुंपु ग्रामाल ऐक्य वेदिक अध्यक्षुडु आंदोलन चेंदुतुन्न बंधुवुलु मर्रिगड्ड ग्रामंलो डीकोन्न रेंडु द्विचक्र वाहनालु मुग्गुरु व्यक्तुलकु तीव्र गायालु रुद्रंगि मंडलंलो घनंगा श्री लक्ष्मी नरसिंहस्वामी कल्याण महोत्सवं अधिक संख्यलो हाजरैन भक्तुलु चेंदुर्ति मंडलम रामन्नपेट अटवी प्रांतंलो श्री गंडी वेंकटेश्वर स्वामी कल्याणोत्सवं कन्नुल पंडगगा जरिगिंदि कार्तिक पौर्णमी रोजुन स्वामीवारी कल्याणान्नि घनंगा निर्वहिंचारु कल्याणानिकि चुट्टुपक्कल ग्रामाल नुंडि पेद्द एत्तुन भक्तुलु तरलिवच्चारु భక్తులకు ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కళ్యాణ వేడుకల్లో సింగిల్ విండో చైర్మన్ తిప్పని శ్రీనివాస్ రుద్రంగి మార్కెట్ కమిటీ చైర్మన్ పొన్నాల శ్రీనివాసరావు టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు మరాఠీ మల్లి సర్పంచ్ దుమ్ము అంజయ్య నాయకులు నగేష్ దేవయ్య రమేష్తో పాటు పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు రామన్నపేట గ్రామంలోని గట్టుపై వెలిసిన వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవానికి చేసినటువంటి మరియు రుద్రంగి చందుర్తి మండలాల మార్కెట్ చైర్మన్ చిన్నన్న గారికి మరియు టిఆర్ఎస్ అధ్యక్షుడు మండల అధ్యక్షుడు ఇది దానికి తగ్గట్టుగానే మా అనుకున్న దానికంటే అధిక సంఖ్యలో భక్తులు వచ్చి విజయవంతం చేసినందుకు వారికి హృదయపూర్వక ధన్యవాదాలు మా రావణపేట గ్రామ పంచాయతీ పాలకవర్గం తరఫున మా ప్రజల తరఫున హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను ఈరోజు చందుర్తి మండలం రామన్నపేట గ్రామంలో అడవి ప్రాంతంలో వెలిసిన దివ్యమంగళ వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని దర్శించుకొని పూజలు నిర్వహించడం జరిగింది అటవీ ప్రాంతంలో దానికి ఇట్లాంటి జాతరలు నిర్వహించడం ఎంతైన అవసరం కాబట్టి ఈ జాతరను ఇంత ఘనంగా నిర్వహిస్తున్నటువంటి గ్రామ పంచాయతీ పాలకవర్గానికి అభినందనలు తెలియజేస్తూ ఈ వెంకటేశ్వర స్వామి యొక్క కృపా కటాక్షాలు ఈ ప్రాంత ప్రజలపై ఉండి అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను రామన్నపేట చందుర్తి మధ్యల గట్టు వెంకటేశ్వర స్వామి కళ్యాణోత్సవము బ్రహ్మాండంగా జరిగింది ఈ కార్యక్రమం ఆ వెంకటేశ్వర స్వామిని కోరుకుంటూ మరొకసారి మమ్మల్ని ఆహ్వానించినటువంటి గ్రామ పంచాయతీ పాలకవర్గానికి మరియు రామన్నపేట గ్రామ ప్రజలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను రుద్రంగి మండల కేంద్రంలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణ మహోత్సవం ఘనంగా నిర్వహించారు స్వామివారిని ఆలయావరణలో ఏర్పాటు చేసిన మండపానికి తీసుకువచ్చి నూతన వస్త్రాలను అలంకరించారు అనంతరం వేద పండితులు మంత్రోచ్చారణల మధ్య కళ్యాణ వేడుకలను కన్నుల పండుగగా నిర్వహించారు స్వామివారి కళ్యాణాన్ని తిలకించేందుకు రుద్రంగి మండలంతో పాటు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు పెద్ద ఎత్తున హాజరయ్యారు ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ కొమిరే శంకర్ జెడ్పీటీసీ గట్ల మీనయ్య ఎంపీపీ గంగం స్వరూప మహేష్ సర్పంచ్ తర్రే ప్రభాలత మనోహర్ ఆలయ కమిటీ సభ్యులు వివిధ పార్టీల నాయకులు గ్రామ ప్రజలు భక్తులు పాల్గొన్నారు ధారావరణ అనుకూల సర్వే
రుద్రంగి లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణ మహోత్సవంలో ఫ్లెక్సీ వివాదం చెలరేగింది. లక్ష్మీ నరసింహస్వామి ఆలయ కమిటీ ఫ్లెక్సీలో కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు బండి సంజయ్ ఫోటో పెట్టలేదని బీజేపీ నాయకులు పడాల గణేష్ ఆధ్వర్యంలో ధర్నా నిరసన వ్యక్తం చేశారు. ఎంపీ ఫోటో ఎందుకు పెట్టలేదని చైర్మన్ను అడగ్గా పొంతనలేని సమాధానాలు చెబుతూ దాటవేసే ప్రయత్నం చేశారు. దీనికి ఆగ్రహించిన బీజేపీ మండల నాయకులు వెంటనే ఫ్లెక్సీని తొలగించాలని కోరగా వారు ఫ్లెక్సీని తొలగించడంతో వివాదం సద్దుమణిగింది. ఎట్టి కార్యక్రమ నాయకులు అల్లూరి అశోక్, వెంకటేష్, చింతలపల్లి గంగారెడ్డి, పడాల పవన్ కుమార్, బోయిని రాజు, ధర్నారెడ్డి, గసికంటి సురేష్, గణేష్ తదితరులు పాల్గొన్నారు. నరసింహస్వామి జాతర మహోత్సవ ఏర్పాట్లలో ఆలయ కమిటీ గారు ఏర్పాటు చేసినటువంటి ఫ్లెక్సీలో గౌరవ ఎంపీ బండి సంజయ్ గారు ఫోటో లేకపోవడం, మాజీ ఎంపీ వినోద్ కుమార్ గారు ఫోటో పెట్టడం చాలా దారుణం. ఇవాళ ఈ పాలక వర్గం ఎవరైతే ఉన్నారో ఒక వివక్ష విప్పేయడం, అంటే ఒక అధికార పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది ఫోటోలు పెట్టడం, అదే ఒక బీజేపీ పార్టీకి సంబంధించిన ఎంపీగా గెలిచినటువంటి మనసులో ఎట్లాంటి కల్మషాలు లేకుండా మీ ప్రజాప్రతినిధి ఎన్నికైన ప్రజాప్రతినిధులందరినీ ప్రోటోకాల్ విధంగా ఏర్పాటు చేయాలని, ఆ దేవుడు నువ్వు, ఆ దేవుడికి చైర్మన్ ఉన్నావు, ఆ దేవుడు నీ మనసులో చొచ్చి మీ మధ్యలో ఎట్లాంటి వివక్ష లేకుండా మరొకసారి ఇట్లాంటి తప్పు జరగకుండా ఆ దేవుడు నీ మనసులో వచ్చి మీకు ఆ బుద్ధి ప్రసాదించాలని కోరుతున్నాం. ఈరోజు రుద్రంగి మండల కేంద్రంలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జాతర అయితే, ఈ జాతర ప్రతి సంవత్సరం కార్తీక మాసంలో జరుపుకుంటాం. ఎంపీ గారి ఫోటో లేనందుకు తీవ్రంగా ఖండిస్తున్నాము. ఇక ముందు కూడా ప్రోటోకాల్ వివాదం రాకుండా టీఆర్ఎస్ కార్యకర్తలు కానీ నాయకులు కానీ సరైన పద్ధతిలో నడుచుకోవాలని చెప్పని ఈ సందర్భంగా మేము మండల కేంద్రంలో ఈ ఆలయం ముందు తెలియజేస్తున్నాము. దీన్ని బీజేపీ మండల పార్టీ రుద్రంగి మండలం ద్వారా తీవ్రంగా ఖండిస్తూ ఇక ముందు జరిగితే మాత్రం దీనికి పరిణామాలు వేరే ఉంటాయని చెప్పని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. భరత్ మాతాకి జై. రుద్రంగి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జాతరకు వచ్చే భక్తులకు టీఆర్కే చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో సోమవారం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి టీఆర్కే చారిటబుల్ ట్రస్ట్ డైరెక్టరు మట్టల మహేష్ కుమార్ ఆధ్వర్యంలో వర్కింగ్ ఆఫీస్ ఎంక్వైరీ టీం సభ్యులు పాల్గొని భక్తులకు అన్నదానం చేశారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి నాయని శేఖర్, రుద్రంగి ఎంపీపీ స్వరూపారాణి మహేష్, సర్పంచ్ తర్రే ప్రభలత మనోహర్, దేవాలయ కమిటీ అధ్యక్షుడు కొమిరేష్ శంకర్, వివిధ పార్టీల నాయకులు, పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. చుట్టుపక్కల పరిసర జిల్లాల నుంచి కూడా వచ్చేసినటువంటి భక్తులందరూ కూడా మేము అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తాము, మీ ఎన్నటి ఉండి మేము ప్రోత్సహిస్తామని తెలియజేస్తున్నాం. మరొకసారి ఈ టీఆర్కే ట్రస్ట్ చైర్మన్ తోట రామకుమార్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. రుద్రంగి ప్రజల ఇళ్లవేర్పు శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి జాతర మహోత్సవం సందర్భంగా భక్తులకు, ప్రజాప్రతినిధులకు, అధికారులకు, మరి అన్నదాన కార్యక్రమం సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను. ముందుగా రుద్రంగి గ్రామస్తులందరికీ కూడా మా టీఆర్కే చారిటబుల్ ట్రస్ట్ తరపున ఈ జరగనున్న లక్ష్మీ నరసింహస్వామి చేస్తున్నాము ఇట్టి అవకాశం ఇచ్చినందుకు కూడా శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆశీస్సులు కూడా తోట రామకుమార్ గారికి ఉండాలి. అలాగే ఇట్టి అవకాశం ఇచ్చినట్టు కూడా తోట రామకుమార్ గారు చాలా సంతోషం వ్యక్తం చేశారు. నిన్నటి రోజున ఫోన్ మాట్లాడినప్పుడు కూడా తను కూడా చాలా సంతోషాన్ని వ్యక్తం చేశారు. మా టీఆర్కే ట్రస్ట్ సభ్యులకు కూడా, ఎంక్వైరీ టీం, వర్కింగ్ టీం, ప్రతి ఒక్క మీడియా టీం, ప్రతి ఒక్కరికి కూడా టీఆర్కే ట్రస్ట్ తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తాను. పేదలకు వైద్య సహాయం చేసినప్పుడే ఆసుపత్రులకు గుర్తింపు లభిస్తుందని జిల్లా పరిషత్ చైర్పర్సన్ నేలకొండ అరుణారాఘవరెడ్డి అన్నారు. ఈరోజు సిరిసిల్ల జిల్లా కేంద్రంలో కోనార్క్ ఆసుపత్రిని ప్రారంభించారు. అనంతరం అరుణ మాట్లాడుతూ ప్రజలకు మెరుగైన సేవలు అందించి తక్కువ ఖర్చుతో వారి ప్రాణాలను కాపాడాలని కోరారు.
ముంపు గ్రామాల ఐక్యవేదిక అధ్యక్షుడు నీలోజుపల్లె గ్రామ సర్పంచ్ పూసా రవీందర్ను పోలీసులు అక్రమ అరెస్ట్ చేసినట్లు బంధువులు తెలిపారు. ఇటీవల కాంగ్రెస్ ముంపు గ్రామాల బాధితులతో ముఖాముఖి నిర్వహించారని దీనికి కారణం జిల్లా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా ఉన్న పూసా రవీందర్ను అక్రమ కేసు పెట్టి బోయినపల్లి ఎస్ఐ శ్రీనివాస్ అదుపులోకి తీసుకున్నారని బంధువులు తెలిపారు. रजाकाल फलपाल मैं फेसबुक इधन एवड़ा दी को जेल पंप जिला कांग्रेस प्रधान कार्यदर्शी अलागे मिडमानर मुंपु ग्रामाल ऐक्यवेदिक अध्यक्षुलु नीलोजपल्ल सर्पंच पूसा रवींदर गारिनी वारु कर्मारलो तन निवासंलो उन्न परिस्थितिलो रात्रि 505 गानी 502 गानी 384 गानी 511 अंड 506 इवन्नी कूडा इस्क माफियाकु चेंदिनटुवंटि वाळ्ळकि बालकि चेंदिनटुवंटि आरुगुर्तोनि आगस्टु 12 नाडु ఇలా కంప్లైంట్ చేశారు. ఆగస్టు నాడు 12 నాడు కంప్లైంట్ చేసిన వ్యక్తికి కనీసం నోటీసులు ఇవ్వకుండా వాళ్ళకి తెలియకుండా అర్ధరాత్రి 3 గంటలకు వెళ్ళి అరెస్ట్ చేయడం ఇది ఎంతవరకు సమంజసం? పోలీసులారా మీరు చట్టాన్ని గౌరవించేటువంటి ఈ పార్టీకు కండవాలేసుకొని తిరగండి. ఇటువంటి పరిస్థితి చేస్తే మాత్రం పిలిస్తే తానాకు వచ్చేటువంటి పరిస్థితి ఉన్నప్పటికీ లేదా ముందస్తుగా ఏదైనా నోటీస్ ఇచ్చినా దానికి వివరించేటువంటి అవకాశం ఆ జిల్లా కాంగ్రెస్ కమిటీ ప్రధాన రవీందర్ గారికి ఉన్నప్పటికీ మానసికంగా ఆందోళన చేయడానికి అధికార పార్టీకి సంబంధించినటువంటి అగ్ర నేతలు వాళ్ళ బంధువులను తృప్తి పరచడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ పక్షాన ఈనాటి ఈ ఘటనను రవి అరెస్ట్ ఘటనను తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఈ విధంగా మీరు పోలీసు చేత అణచివేసి రాజ్యాన్ని నేలాలనుకుంటే ఇంకా మరింత ఉద్యమం ముందుకు పోతుంది. ఉద్యమం ఉధృతమవుతుందన్న మాట సందర్భంగా చెప్తూ మేమందరం కూడా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అందరం కూడా బాసటగా నిలబడ్డాం. రవివెంట ఉంటామన్న మాట సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ముస్లిం దూదేకుల కుటుంబాలను ప్రభుత్వం వ్యక్తిగత రుణాలు ఇచ్చి ఆదుకోవాలని కోనరావుపేట అధ్యక్షునిగా ఎన్నికైన మహమ్మద్ భాయ్ అన్నారు. ఈ రోజు కోనరావుపేట మండల కేంద్రంలో మండల కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. ఉపాధ్యక్షులుగా మహమ్మద్ చంద్, మహమ్మద్ సలీం, ప్రధాన కార్యదర్శిగా మహమ్మద్ అజ్జు, కోశాధికారిగా మహమ్మద్ మొయినుద్దీన్, యూత్ అధ్యక్షుడిగా మహమ్మద్ రహీం, ఆర్గనైజింగ్ కార్యదర్శిగా మహమ్మద్ కోతుబద్దీనయన్, కార్యదర్శిగా మహమ్మద్ ఫక్రుద్దీన్, మార్థాన్పేట్ సలహాదారులుగా మహమ్మద్ మహబూబ్, మహమ్మద్ హుస్సేన్ సలహాదారులుగా మహమ్మద్ షబద్దీన్, ఎండి అలీషబ్ ఎన్నికయ్యారు. ప్రెసిడెంట్ మహమ్మద్ భాయ్, వైస్ ప్రెసిడెంట్ చాంద్ భాయ్, జనరల్ సెక్రటరీ అజ్జు భాయ్ నిజామాబాద్ తదితరులను ఎన్నుకోవడం జరిగింది. ఈరోజు కోనరావుపేట మండలంలో నూరు భాషా దూదేగుల సంఘం సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో కోనరావుపేట మండలం నూతన బాడీని ఎన్నుకోవడం జరిగింది. ఏకగ్రీవాగంగా అది ఈ బాడీ ఇక్కడ ఉన్నటువంటి విలేజ్లలో కవర్ చేసి ఇక ముందు జరగబోయే కార్యక్రమాలలో ఈ మండలాల నుండి పాల్గొనాలని ఈ సందర్భంగా చెప్తున్నాను. అదేవిధంగా మరి ఇక్కడ ఉన్నటువంటి బాడీ ఇంకా బలవంతం చేయడానికి కొరకు అన్ని వేళల్లో కూడా మేము సహకరిస్తామని మనకు రావాల్సినటువంటి సమస్యలు రావాల్సినటువంటి నిధుల గురించి మనం మండల స్థాయిలో జిల్లా స్థాయిలో రాష్ట్ర స్థాయిలో కూడా మరి ప్రభుత్వాన్ని అడిగి సాధించుకోవాలని చెప్పి దీనికి ప్రతి ఒక్కరు కృషి చేయాలని చెప్పి కోరుకుంటున్నా. ఈ సందర్భంగా మీ అందరికీ నూతన కార్యవర్గానికి ధన్యవాదాలు తెలుపుతూ కొడిమ్యాల మండలంలో నిర్వహిస్తున్న ఉమ్మడి జిల్లా వాలీబాల్ టోర్నమెంట్ విజేతగా కరీంనగర్ నిలిచింది. గాయకుడు ఓరుగంటి శేఖర్ ఆధ్వర్యంలో కళాజాతర కార్యక్రమం నిర్వహించారు. అనంతరం విజేతలకు బహుమతులు అందజేశారు. హెచ్ఎన్ రఘుపతిరెడ్డి దంపతులను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమానికి అడిషనల్ కలెక్టర్ అరుణశ్రీ, మల్యాల సీఐ కిషోర్, కొడిమ్యాల ఎస్ఐ శివకృష్ణ, సర్పంచ్ ఏలేటి మమత హాజరయ్యారు.
Thank you. సందర్భంగా ఇక్కడ వచ్చేసినటువంటి మంది అభిమానులు ఉన్నారు. అతను ఎంత కృషి చేస్తే ఈరోజు లాస్ట్ గత 30 ఇయర్ సర్వీస్లో కానివ్వండి, ఎప్పుడు కానివ్వండి, ఎంతోమంది అంటే మా పోలీస్ డిపార్ట్మెంట్లో చాలా మంది ఉన్నారు సార్ శిష్యులు. ఎందుకంటే నా గన్మెన్ కూడా పీటీ కానివ్వండి, పోలీస్ డిపార్ట్మెంట్ కానివ్వండి, సార్ ఎంత ఇన్స్పెక్టర్ సబ్ ఇన్స్పెక్టర్లు కూడా వంతున్నారు. కావున వారి యొక్క భవిష్యత్తు కూడా ఇంకా వాళ్ళ ఆరోగ్యం సహకరించాలని, భవిష్యత్తులో ఇంకా ఇంతమంది స్పీచ్ టెట్ జాతీయ స్థాయిలో కూడా రాణించడం జరిగిందని చెప్తున్నారు. ముఖ్యంగా గురువుల వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామివారి ఆలయాన్ని జిల్లా కలెక్టర్ కృష్ణ భాస్కర్ దర్శించుకున్నారు. కార్తీక పౌర్ణమి సందర్భంగా కలెక్టర్ స్వామివారి ఆలయానికి వచ్చి దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. వీరి వెంట ఆర్డీఓ శ్రీనివాసరావు, వేములవాడ డిఎస్పీ తదితరులు పాల్గొన్నారు. ఉన్నారు అమ్మ దంపతులు, భార్యాభర్తలు ఉంటే నీళ్ళు చల్లుకోండి, ఉండలేదు మర్రిగడ్డ క్రమంలో ఎదురెదురుగా వస్తున్న రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొని ముగ్గురు వ్యక్తులకు తీవ్ర గాయాలయ్యాయి. వేములవాడ కోరుట్ల ప్రధాన రహదారి మర్రిగడ్డ గ్రామంలో ఎదురెదురుగా వస్తున్న రెండు ద్విచక్ర వాహనాలు సీర్లవంచ గ్రామానికి చెందిన ఆంజనేయులు, వేములవాడ గాంధీనగర్కు చెందిన ఇద్దరు వ్యక్తులు ఎల్లమ్మ ఆలయం దగ్గరలో ఢీకొన్నాయి. ఇందులో ఇద్దరు యువకులు వేములవాడకు చెందినవారు కాగా మరో వ్యక్తి స్పృహ కోల్పోయి ఉన్నాడు. మర్రిగడ్డ గ్రామస్తులు క్షతగాత్రులను అంబులెన్స్లో స్థానిక వేములవాడ ఆసుపత్రికి తరలించారు. పల్సర్ బైక్ గల ఆంజనేయులు అనే వ్యక్తిని గ్రామస్తులు పోలీస్ స్టేషన్కి తరలించారు.
వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం నందు భక్తుల తాకిడి అధికంగా ఉండటంతో యువ ఫౌండేషన్ సభ్యులు పోలీసు వాలంటీర్లుగా పాల్గొన్నారు. కార్తీక పౌర్ణమి సందర్భంగా రాజన్న ఆలయానికి భక్తుల తాకిడి అధికంగా ఉండటంతో వేములవాడ టౌన్ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసింది. స్థానిక పోలీసులతో కలిసి ట్రాఫిక్ మరియు క్యూలైన్ విధుల్లో ఇబ్బందులు కలగటం వలన యువ ఫౌండేషన్ సభ్యులు 25 మంది పాల్గొన్నారు. వాలంటీర్లు పనిచేసినటువంటి యువకులు పోలీస్ ఆర్మీ ఉద్యోగాలకు సన్నద్ధం అవుతున్న అభ్యర్థులకు వేములవాడ టౌన్ ఇన్స్పెక్టర్ వెంకటేష్ వాలంటీర్గా అవకాశం కల్పించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ ఉపాధ్యక్షులు బొంగాని శ్రీకాంత్, ఫౌండేషన్ జనరల్ సెక్రటరీ గడ్డం ప్రశాంత్, కోశాధికారి తడుక గణేష్, ప్రదీప్ రాము, యూసుఫ్ రామ్ కుమార్, వేణు ప్రశాంత్, గంగరాజు, సాయి, గణేష్, చింటూ తదితరులు పాల్గొన్నారు. మంగళవారం జరిగే గ్రేటర్ ఎన్నికల సందర్భంగా ఓటర్లకు స్వయంగా మంత్రి కె తారక రామారావు ఫోన్ చేసి తెలుసుకున్నారు. గ్రేటర్ ఎన్నికల నేపథ్యంలో ఓటర్లతో మాట్లాడుతూ మహానగరాన్ని 6 సంవత్సరాల్లో అభివృద్ధి పరుస్తూ అంతర్జాతీయ స్థాయిలో ఖ్యాతిని నిలబెట్టామని, టీఆర్ఎస్ను గెలిపిస్తేనే మరింత అభివృద్ధి చెంది ప్రజలకు ఉద్యోగ అవకాశం కల్పించడంలో ముందుంటామన్నారు కేటీఆర్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ఎల్ఆర్టీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.